మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 9 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. వీధి వేది వాడవాడలా వెలిసిన వినాయకుడు ఇవాళ చివరి పూజలు అందుకోనున్నాడు. నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్పై విద్యుత్ దీపాలు, భారీ కేడ్లు, భారీ క్రేన్లు సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. సెలవు దినం కావడంతో నిన్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నేడు నిమజ్జనానికి ఏర్పాట్లు, వెల్డింగ్ పనులు చేయాల్సి ఉండటంతో భక్తుల దర్శనానికి అనుమతి లేనట్టు ప్రకటించారు. ఉదయం 6:30 గంటలకు చివరి పూజలు ముగిశాయి. ఇక మధ్యాహ్నం 1:30కు నిమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం, శోభాయాత్రల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 30 నుంచి 15 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి నిన్నటితో అయితే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు మరి రేపు నిమజ్జనం కాబట్టి నిమజ్జనం ఏర్పాట్ల దృష్ట్యా కూడా దర్శనం ఆపివేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే రేపు నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఓవరాల్ డీటెయిల్స్ అంటే? అఖిల, ఖైరతాబాద్ మహాగణనాథుణ్ణి 9 రోజుల పాటు భక్తులకి దర్శనమిచ్చారు. అయితే ఈరోజు 10వ రోజు, రేపు నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ముందుగా ఒక రోజు అయితే మాత్రం భక్తులకి దర్శనాన్ని ఆపివేశారు. నిన్న సాయంత్రంతో అటు భక్తులకి అనుమతి లేకపోవడంతో అయితే మాత్రము ఇక్కడికి ఎవరిని అనుమతించడం లేదు. ఇప్పటికే అటు గణనాథునికి సంబంధించినటువంటి మండపానికి సంబంధించి అయితే ఏవైతే కర్రలు ఉన్నాయో ఆ కర్రలన్నిటినీ కూడా తొలగిస్తున్నారు. ఆ తర్వాత వెల్డింగ్ పనులు, పూలమాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించిన తర్వాత ఇప్పటికే అటు రథాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ గణనాథుణ్ణి దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది వస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ఈ ఏడాది భక్తులు ఎలా వచ్చారు, ఎంతమంది వచ్చారు? ఖైరతాబాద్ లో 69 సంవత్సరాల ఇంతమంది భక్తులు ఎప్పుడు రాలే. ఈ 70వ సంవత్సరం ఇది. 70 సంవత్సరాల దాదాపు 34 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రేపు ఉంటుంది, రేపు శోభాయాత్ర ఉంటుంది. రేపు శోభాయాత్రలో నేను అనుకుంటా అసలు మొత్తం ఇండియా మొత్తం, మన భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర వెళ్తూ ఉంటుందని. ఈరోజు రాత్రి 11:30 ప్రాంతంలో కలశాన్ని కదిలిస్తాము. రేపు ఉదయం 6:30 ప్రాంతంలో ఇక్కడ నుండి బయలుదేరుతాం. శోభాయాత్ర టస్కర్ కూడా రెడీ అయిపోతుంది. ఆ టస్కర్ ఇచ్చేవారు మాకు దండమూరి వెంకటరత్నం గారు, 20 సంవత్సరాల నుండి ఆయన మాకు ఫ్రీగా ఇస్తున్నారు. మరి బాబీ గారు చిన్న టస్కర్ ఇస్తారు. దానిపైన మనం ఈ వెల్డింగ్ కార్యక్రమము 12 గంటల తర్వాత 2 గంటలు 12:01 గంటల ప్రాంతంలో వెల్డింగ్ కార్యక్రమం అయిపోతుంది. ఉదయము అనంత చతుర్దశి రోజు వినాయకుడు నిమజ్జనం చేయాలి. మరి దాని తర్వాత ఉండదు మనకు. అందుకే రేపు ఇక్కడ నుండి 6:30 బయలుదేరి 2:30 ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నాం. అంటే ప్రతి ఏటా కూడా భక్తులు ఎక్కువ మంది దర్శనానికి వస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా కూడా భారతదేశమే యావత్ ఎదురు చూస్తూ ఉంటుంది నిమజ్జన కార్యక్రమం. అంటే రేపు ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు ఖైరతాబాద్ లో ఎలాంటి ఇబ్బంది కాలే భక్తులకు. ఆ ఇబ్బంది కాకుండా పోలీసు వారు, వాటర్ బర్స్ వారు, ఎలక్ట్రిసిటీ బోర్డు వారు, జిహెచ్ఎంసీ వారు, మా వాలంటీర్స్, మరి అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం శోభాయాత్ర. అంటే
చూస్తున్నాం కదా నిన్నటితోనే అటు అయితే మాత్రం దర్శనాన్ని ఆపేశామని చెప్తున్నారు. భక్తులు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే గణేశుని దగ్గరికి దర్శించుకోవడానికి ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి ఈ మహాగణనాథుణ్ణి వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. 70 సంవత్సరాల ప్రస్థానం కలిగినటువంటి ఖైరతాబాద్ గణేశుణ్ణి ఈసారి చాలా డిఫరెంట్ గా, అంటే అటు బాలరాముణ్ణి, మరోవైపు శ్రీనివాస కళ్యాణాన్ని, ఇవన్నిటిని కూడా వేరియేషన్స్ లో నిర్వహించడం వల్ల భక్తులు ఎక్కువ మంది అయితే మాత్రం దర్శించుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు, ఎందుకంటే శోభయాత్ర టైంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో శోభయాత్రకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, ఏదైతే టస్కర్ ఉంటుందో టస్కర్ ని పూలమాలతో అంతా పూలతో సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి గణనాథుణ్ణి శోభయాత్ర ద్వారా తీసుకువెళ్తారు. అయితే పోలీసులు ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా దర్శనానికి ఎవరిని రావద్దు అని బయట నుంచి ఆపేస్తున్నారు. అటు వాలంటీర్లు కూడా గత 9 రోజుల నుంచి వాలంటీర్లు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి అయితే మాత్రం గణనాథుని శోభయాత్ర కోసం లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, థ్యాంక్ యూ.